Everybody has done a good job, there's no doubt about it. But unfortunately, heavy downpour ravadam, rendu minor irrigation tanks breach kavadam, overall rainfall kuda oka sthayi minchi ravadam, rakarakala karanala valla it caused certain effect. దీనికి సంబంధించి పవర్ రీస్టోరేషన్ అనేది ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా, ప్లీజ్ మేక్ షూర్ దట్ పవర్ ఈజ్ రీస్టోర్డ్. పవర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అవుతుంది గ్రామాలలో, సో ప్లీజ్ మేక్ షూర్ దట్ వి విల్ శాంక్షన్ దట్. ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్. సీడ్కి సంబంధించి ఇంతకుముందే క్యాబినెట్లోనే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. 80% సబ్సిడీతో ఎక్కడెక్కడైతే సీడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో అక్కడ సీడ్ ఇచ్చి రైతులను అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం చేయమని చెప్పి. ప్లీజ్ బీ హ్యూమానిటేరియన్. మానవత్వం అన్నది ఖచ్చితంగా ప్రదర్శించండి. సో క్రాప్ డ్యామేజ్కి సంబంధించి కూడా ఎన్యూమరేషన్ 31st December కల్లా డబ్బు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. సో దట్ అది వాళ్లకు పెట్టుబడి అవసరాలకు కొద్దో గొప్ప వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో అది ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేద్దాం. తర్వాత పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఇమ్మీడియట్గా టెంపరీ రీస్టోరేషన్ ఏం చేయాలనో అది ఖచ్చితంగా వెంటనే కంప్లీట్ చేస్తూనే, ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో రిలీఫ్ క్యాంప్స్లోకి మనం ఎవరినైతే తీసుకొచ్చినామో, ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరన్నా కానీ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఆల్సో, ప్రతి ఒక్కరికి 500 రూపాయలు చొప్పున క్యాంపుల నుంచి మనం పంపించేయడం జరిగింది. బట్ వీ నో ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో, ఆ 15,000, ఆ 17,000, 12,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో మీకు తెలుసు కాబట్టి మీ మీ జిల్లాల నుంచి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామ సెక్రటేరియట్స్, వాలంటీర్సు మెకానిజంను ఉపయోగించి ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయలు మనం చెప్పిన పాట ప్రకారం ఇంట్లో ఎంతమందిని మనం తీసుకొని పోయి క్యాంప్స్లో అకామిడేట్ చేసాము, వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఇవ్వండి. సో దానివల్ల ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఒక 1,500, 2,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈ టైంలో వాళ్లకు కాస్త కూస్త ఊరట కలిగినట్టు అవుతుంది. సో అది కూడా ఖచ్చితంగా చేయండి. తర్వాత ఈ అదర్ డ్యామేజెస్ లైక్ హౌసెస్, యానిమల్స్, ఇవన్నీ కూడా SDRF నార్మ్స్ ప్రకారం ఎలా ఏదైతే ఇవ్వాలనో అది December 15th కల్లా మీరు లెక్కలు కట్టండి. దట్ ఆల్సో 31st December కల్లా ఇచ్చేట్టుగా చేస్తాం.